ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు, మనము సేవించుచున్నటువంటి దేవుడు, మనము కొనియాడుచున్నటువంటి దేవుడు, మనలను గురించి చింతించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ లోకములో మనకెదురవుతున్న ప్రతి శ్రమలను గురించి, ప్రతి బాధల గురించి, ఆర్థిక సమస్యలను గురించి, దేనిని గురించి మనము చింతించకుండా మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు నిశ్చయముగా ఆయన మన భారము భరించు దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చు దేవుడై ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్యను గురించి అయినను, ఏ ఆర్థిక పరిస్థితులను గురించి అయినను చింత కలిగినటువంటి వాడవగా, చింత కలిగిన దానవుగా నువ్వు ఉండినట్లయితే, ఈ దినమున నీ చింత యావత్తు సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద వేసిన ఎడల నిశ్చయముగా ఆయన నీ చింతలన్నిటినీ తొలగించి నీ మీదికి వచ్చేటువంటి ప్రతి అపాయాలను తప్పించి కీడులన్నిటినీ తొలగించి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క కృప ఈ దినమంతా మనందరికీ తోడై ఉండి మనలను నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఈ దినమునకు చాలినటువంటి నీ కృపావాక్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడలు ఈ మాటలు ఆలకించుచున్నారో వారందరి జీవితాలలో ఉన్న ప్రతి చింత యావత్తును నజరేయుడైన యేసు నామములో మీరు దూరపరచండి. నిశ్చయముగా నీ బిడల జీవితాలలో నీ కృపను విస్తరింపజేసి ఈ దినమంతా నీ కృపాక్షేమములు నీ బిడలకు అనుగ్రహించి దీవించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.